నమస్కారం దర్హాసా బ్లాగ్కి స్వాగతం ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఈరోజు మనం తెలుసుకునే విషయము మిథున రాశి వారి యొక్క గుణగణాలని తెలుసుకుందాం ఇక రాసులలో మిథున రాశి మూడవది మిథున రాశి వారు హాస్యప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట వ్యవహార విషయాల్లో కూడా తమ శైలిలో తెలియజేస్తారు వారికంటూ ఒక శైలి ఉంటుంది ఆ శైలిలోనే వారు తెలియజేస్తారు భవిష్యత్తు యొక్క ప్రణాళిక అనేది చాలా చక్కగా వేస్తారు వీరు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది ఉన్నత స్థానాలలో ఉన్నవారు కూడా ఈ రాసుల్లో ఉన్నారు అలాగే వీరు బంధువర్గ ప్రియులు అలాగే వారి స్వజాతి వారి ఒక్కొక్కసారి వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు బాల్యం నుండి కష్టాలు అలాగే ఎత్తుపల్లాలను చూస్తారు జీవితము అనుభవాన్ని నేర్పిస్తుంది ఈ రాశివారికి అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి వీలకు ఉంటుంది వివాహము అలాగే సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మాట తప్పే మనుషుల వల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్నమాట అలాగే వంశపారంపర్యంగా సంక్రమించవలసినటువంటి ఆస్తి ఎంత ఎదురు చూసినా కలిసి రాదన్నమాట ఇక మీరు ప్రత్యుపకారం చేసిన దానివల్ల మీరు చాలా ఇబ్బందులకైతే గురి అవుతారు ఇక ఇతరుల సొమ్ము మీద అలాగే వీళ్ళకి బంధువుల యొక్క ఆస్తి మీద అనేది ఆసక్తి ఉండదు వీరు ఎక్కువగా స్వార్జితం మీదనే అధికంగా దృష్టిని సారిస్తారు అలాగే మీరు ఏదన్నా పథకాన్ని రచించడంలో కానీ దానిని అమలు చేయడంలో కానీ చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అలాగే కార్యక్రమాలను అమలు చేయడానికి మాత్రం తోడు అనేది కావాలి వీళ్ళకి ఇది వీరికి చెప్పుకో అంటే వీళ్ళు దాన్ని చక్కగా ఏదైనా సరే చక్కగా అమలు చేయడానికి ఒక కార్యక్రమం అమలు చేయడానికి చక్కగా దాన్ని రచిస్తారు కానీ దాన్ని అమలు చేయడానికి వేరొకరి మీద ఆధారపడడం వల్ల వీళ్ళకి నష్టం కలుగుతుంది ఇక ఆదర్శంగా ఉండే వీరి భావాలు పరువురికి అయిష్టతను కలిగిస్తాయి అలాగే అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారనమాట ఇక రాజకీయాల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తిని కలిగి ఉంటారు వీళ్ళకి శుక్రదశ కానీ శని దశ కానీ యోగవంతమైనటువంటి కాలం ఈ దశల్లో మంచి ఫలితాలను సాధిస్తారు జీవితంలో జరిగిన నిరాదరణ వీళ్ళ భవిష్యత్తుకి పునాదిగా మారుతుందనమాట తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీళ్ళు భావిస్తూ ఉంటారు శత్రువులని దెబ్బతీయడానికి ఎంత యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు ప్రతీకారాన్ని మాత్రం తీర్చుకోలేరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలని వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు వీరి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని ఆలోచనలను ఇతరులు ఖచ్చితంగా తిరస్కరిస్తారు సమస్యలను పరిష్కరించే వ్యక్తుల సహకారం వీళ్ళకు ఉంటుంది ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు వీరు అలాగే చేతికందిన ధనమును వినియోగించుకోవడానికి వీరు చక్కటి మార్గాలని అన్వేషిస్తారు అలాగే వాటిల్లో ఎక్కడ పెట్టుబడి పెడతారో అక్కడ లాభిస్తారు కూడా ఇక వీరు లెక్కలు కానీ ఏదైనా వ్రాతపూర్వకంగా ఏదైనా రాసినా వాటిని చక్కగా గుర్తుపెట్టుకుంటారనమాట వివాదాలకి చాలా దూరంగా ఉంటారు అలా అని చెప్పి సమస్య ఏదన్నా వస్తే ఆ సమస్య నుంచి మాత్రం దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలు కాపాడుకోవడంలో చాలా శ్రద్ధని వ్యా వీళ్ళు పెడతారన్నమాట స్త్రీల వలన పురుషులకు పురుషుల వలన స్త్రీలకి ఉపకారం జరుగుతుంది ఇక ఐకమత్యం కొరకు గ్రూపు రాజకీయాలు రూపు అంటే ఆ రూపు మాపడానికి వాళ్ళు చాలా అధికంగా శ్రమిస్తారన్నమాట జీవితంలో రెండు విధముల వృత్తి ఉద్యోగాలను చేస్తారు వీరు అలాగే ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్నటువంటి విద్య వీళ్ళ జీవితానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా సన్నిహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులకు గురవుతారు వీరు ఇక గతాన్ని గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించరు ఎక్కడ జరిగిన విషయాలని అక్కడే మర్చిపోతారు ఎవరన్నా శత్రువులు అయి ఉంటే మాత్రం ఆ శత్రువులను దెబ్బతీయడానికి వీరు ప్రయత్నించరు అక్కడితో ఆ విషయాన్ని అన్నమాట ఇక వీరు గతాన్ని గురించి అధికంగా ఆలోచించడం తగ్గించుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారన్నమాట ఇక వీరికి శివార్చన శివభక్తి అలాగే రుద్ర నమ్మక చమక పారాయణాల వల్ల మేలు జరుగుతుంది ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి వృత్తులు సాంకేతికానికి సంబంధించినవి టెలిఫోన్లు అలాగే సమాచార కేంద్రము రేడియోలు విమానాశ్రయాలు ఇలాంటి వాటిల్లో అన్నమాట అంటే సాంకేతికపరమైనటువంటి పరమైనటువంటి వాటిల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అన్నమాట అలాగే ఈ రాశివారు మంచిగా పొడవుగా ఉంటారన్నమాట వీరికి సంబంధించినది బుధుడు అన్నమాట వీరి వాక్కు మంచి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక వీరికి జర్నలిజం విద్యాశాలలు అంటే ఎక్కడైతే టీచింగ్ వైఫ్ అనమాట అలాగే పాండిత్యం మీద వీరికి ఎక్కువ మక్కువ ఉంటుందన్నమాట ఈ రాశివారికి ఉబ్బసం కానీ క్షయ కానీ దగ్గు కానీ ఫ్లూ జ్వరం మొదలైన రోగాలు వచ్చి అవకాశాలు ఉన్నాయన్నమాట మొత్తం మీద వీరు చాలా మెత్తగా ఉంటారనమాట అలా అని చెప్పేసి గొడవ వస్తే గొడవ పడతారు కానీ మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అనమాట అనుకున్నది సాధించడంలో మంచి పట్టుదలిగిన పట్టుదల కలిగిన కలిగినవారనమాట భవిష్యత్తుకి చక్కటి ప్రణాళికలు వేస్తూ ఉంటారనమాట అలాగే ఉన్నత స్థానంలో ఉండి కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అన్న భావనని కలిగి ఉంటారు అలాగే శత్రువుల మీద అంటే శత్రువులు వచ్చిన ఆఖరి వరకు వాళ్ళ మీద వీళ్ళు ఎలాగైనా వాళ్ళని సాధించాలి అనుకుంటారు కానీ సాధించరు వాళ్ళని పక్కన పెట్టేస్తారు అనమాట వీళ్ళకి శుక్రదశ శని దశ అనేది యోగవంతంగా ఉంటుంది వీళ్ళ ఆలోచనల్ని మాత్రం వీళ్ళ బంధువులు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళని కొంచెం అన్నమాట కానీ వీళ్ళు అనుకున్నది అనేది తప్పకుండా సాధిస్తారు ఇదేనంటే మిథున వారి యొక్క గుణగణాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ నమస్కారం